ఆ తర్వాత కృపాచార్యునితో యుద్ధం. ఈ యుద్ధం ఒక్కటే అర్జునుడి యొక్క ప్రతాపాన్ని చూపిస్తుందండి. ఇక్కడ పైగా ఎవరెవరైతే కురువీరుల్లో గట్టివాళ్ళు వాళ్ళందరూ వచ్చేసారు ఇక్కడికి. అటు వెళుతూ ఉండగా ఎవరెవరి రథం ఎలా ఉంది, ధ్వజం ఎలా ఉంది అన్నీ వివరిస్తూ ఉంటాడు ఇక్కడ మహానుభావుడు అర్జునుడు ఉత్తరుడికి. వెళుతూ ఉండగా కృపాచార్యుడు కూడా నిలవలేక రథాన్ని వెనక్కి తిప్పి వెళ్ళిపోయాడు. కృపాచార్యుడితో అర్జునుడు యుద్ధం జరుగుతుంటే దేవతలు చూశారట, అంత భయంకరంగా జరిగింది ఆ యుద్ధం. ఏమైనప్పటికీ కృపాచార్యుడు కూడా యుద్ధభూమి నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ద్రోణునితో యుద్ధం అండి. యుద్ధం చాలా విశేషంగా జరిగింది. తతకృపముపాదాయ విరధంతే నరశభాః అపజఘ్రుర్ మహావేగః కుంతీపుత్రా ధనంజయాత్. ఎప్పుడైతే కృపాచార్యుడు ఆ విధంగా వెళ్ళిపోయాడో ద్రోణుడు వచ్చాడు. ద్రోణుడితో జరిగిన యుద్ధం కూడా విశేషంగా జరుగుతుంది. ఆచార్యుడితో అస్త్రశస్త్ర బలములు కలిగిన అతనితో అర్జునుడు విజృంభించి యుద్ధం చేశాడు. పైగా బ్రహ్మాస్త్రం ఇచ్చిన తర్వాత నిన్నొక్కడు కోరుకుంటున్నానయ్యా అని అన్నట్ట. ఎవ్వరు ఇవ్వలేరు, నువ్వే ఇవ్వాలన్నాడు ద్రోణుడు అర్జునుడితో. ఏమిటంటే నీతో నాకు యుద్ధం చేయాలని ఉందయ్యా, నా గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు అండి. ఇక్కడ చేస్తే నీలాంటి వాడితో చేయాలని ఆనాడు ద్రోణుడు కోరుకున్నాడు. ఇప్పుడు బాగా దొరికింది యుద్ధం. సతుల ధ్వాంతరం తూర్ణం అపాయ జవనైర్హయై. అర్జునుడి యొక్క దివ్యాస్త్రముల యొక్క తాకిడికి ద్రోణుడి కవచం బద్దలైపోయింది, ధనుస్సు బద్దలైంది, చతికిలబడ్డాట. అంతే, మరి హింసించకుండా ద్రోణుడు తప్పుకోవడానికి అవకాశం ఇచ్చి ముందుకు వెళ్ళిపెట్టు మహాభారతంలో. ఎంత విశేషంగా అర్జునుడు వెళ్ళాడు. ఈ లోపల అశ్వత్థామతో యుద్ధం. నిజానికి ఒక్కొక్క దానికి ఒక అధ్యాయం, కొందరికైతే రెండేసి అధ్యాయాలు కూడా వర్ణించారు వ్యాసుల వారు. ఆ వర్ణనకు నమస్కారం. అశ్వత్థామ్న పునర్బాణ క్షిప్రమభ్యస్యతో రణి జగ్ము పరిక్షయం తూర్ణం అభూత్తేనాధికోర్జన. అశ్వత్థామ ఎన్ని రకాల అస్త్రశస్త్రాలు ప్రయోగించాడు కానీ మొత్తం ఖాళీ అయిపోయాడు అశ్వత్థామకి. ఇంకా చేసేది లేక అతడు వైదొలగాడు. మళ్ళీ కర్ణుడు తేరుకుని యుద్ధానికి వచ్చాడు. మళ్ళీ రెండో మారు ఈ యుద్ధంలో చాలా అవలీలగా మళ్ళీ కర్ణుడు దెబ్బతిన్నాడు. బాధ భరించలేక మళ్ళీ వెన్నుచూపు పారిపోయాడు. అర్జునుడిని ఎదుర్కొన్న ప్రతిసారి కర్ణుడి వీరత్వం ఏంటంటే వెన్నుచూపి పారిపోవడమే, ఇంకేమీ లేదండి. ఇది ఎప్పుడు మూడవ మారు జరిగించారండి ఇక్కడ. కర్ణ భక్తులు గ్రహించరుగాక. తర్వాత గతికి పనికొచ్చాం ఇది ఇక్కడ. ఆ తర్వాత దుశ్శాసనుడు మొదలైన వాళ్ళు ఎదుర్కొన్నారు. వాళ్ళ పని కూడా ఆ విధంగానే, ఇంచుమించు అందరూ పారిపోవడం, మళ్ళీ సమకూడడం, మళ్ళీ రావడం, ఇదే. ఒక్క అందరూ కలిసి రాగానే అటువైపు భీష్ముడు వారు ముందుకొచ్చినప్పుడు ఈయనను కొడితే కానీ నేను ఈయన కొట్టనయ్యా అని చెప్పాడు ఉత్తరుడితో. అది చెప్పే భీష్ముడి పట్ల ఇతర చేసిన యుద్ధం చాలా విశేషం. తర్వాత భీష్ముడు నిస్సంకోచంగా ఎప్పుడైతే బాణములు ప్రయోగించాడో ఈ మహానుభావుడు కూడా బాణములు ప్రయోగించాడు. తం విసంజమపోవాహ సంయంత రజ రథవాదిన ఉపదేశమనుస్మృత్య రక్షమానో మహారథం. భీష్ముడు మూర్చిపోయిట రథంలో. ఎలా మూర్చిపోయినప్పుడు వెంటనే సారథి రథి మూర్చిపోతే వెంటనే అక్కడి నుంచి తీసుకువెళ్ళాలి నియమ సారథికి. వెంటనే అక్కడి నుంచి రథాన్ని తీసుకువెళ్ళిపోయాడు. అప్పుడు దుర్యోధనుడితో యుద్ధం జరిగింది. ఇంతమంది దుర్యోధనుడిని కాపాడడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఇప్పుడు దుర్యోధనుడితో యుద్ధం జరిగింది. దుర్యోధనుడు కూడా దెబ్బతిని అతడు పారిపోయాడు. ఆ తర్వాత కౌరవులందరూ ఓడిపోయి వెనుదిరిగినటువంటి వాళ్ళు మళ్ళీ ఒకరినొకరు ప్రోత్సహించుకుని తేరుకుని మళ్ళీ అందరూ వాళ్ళ యొక్క రథాలతో వచ్చారట. ఇన్ని మాలు దెబ్బతిని వెనక్కి వస్తున్నారు. ఇప్పుడు అందరూ కలిసి ఒకేసారి వచ్చారు, విడివిడిగా కాకుండా చూశాడు మొత్తాన్ని. ఈ సమయంలో నేను చేయవలసింది వీరందరినీ సంహారం కాదు, చేయవలసిన పద్ధతి వేరే ఉందని సమ్మోహనం శత్రు సహోన్యధస్త్రం ప్రాదుశ్చకారైంద్రిన పారణీయం. సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ప్రభావం అందరి మీద చూపించి అందరు సమ్మోహితులై మూర్ఛప్రాయులై పడిపోయిన రథాల మీద. ఇది సమయం. వెంటనే వీళ్ళందరూ మూర్ఛలో ఉన్నారు గనక ఉత్తర ఇదే సమయం. ద్రౌణేశ్చ రాజ్ఞశ్చ తథైవ నీలవస్త్రే సమాదత్స్వ నరప్రవీర. నువ్వు వెళ్ళు, అక్కడ ఉన్నటువంటి కర్ణుడు పసుపు వస్త్రంతో చేసినటువంటి కుచ్చుళ్ళున్న తలపాగా వస్త్రములు ధరించి ఉన్నాడు. కృపాచార్యులు తెల్లని రంగు వస్త్రములు, అశ్వత్థామ సుయోధులు నీలవస్త్రములు ఇవి పెట్టుకునున్నారు అలంకారాలుగా. ఈ చెల్లెలు ముచ్చట తీర్చడం కోసం కోసి జాగ్రత్తగా తీసుకురా. కానీ భీష్మస్య సంజ్ఞాంతు తథైవ మన్యే. భీష్ముడు మూర్చ పొందలేదని నా అనుమానం. ఎందుకంటే కొన్ని అస్త్రములు ఆ మహానుభావుడు ఏం చేయలేవు. అందుకే అక్కడ మాత్రం చాలా జాగ్రత్త సుమా అన్నట్టు అని ఆ రథాన్ని లోపలికి తీసుకువెళ్ళాడు ఉత్తరుడు. అవన్నీ తీసుకోవాలి కదా, రథంతో పాటు వెళ్తుంది అర్జునుడు, రథంలో ఉన్నాడు, రథం మధ్యకి వెళ్తోంది, ఎక్కడికక్కడ దిగుతున్నట్ట ఉత్తరుడు ఆ పని చేస్తున్నాడు. సరిగ్గా భీష్ముని వైపు వచ్చేటప్పటికల్లా తథాను యాంతం పురుష ప్రవీరం భీష్మశరైరభ్యహనత్తరస్వి సచాపి భీష్మస్య హయాన్ని హత్య వివ్యాధ పార్థో దశభిపృషత్కై.
ఎప్పుడైతే అర్జునుడి సమీపానికి వస్తున్నాడో భీష్ముడు వెంటనే లేచి అర్జునుడిపై బాణాలు వేశాడు. ఇక్కడ అర్జునుడికి గాయమైంది, కానీ భీష్ముడి యొక్క రథాశ్వాన్ని చంపి భీష్ముడికి 10 బాణాలు వేసి గాయపరిచాడు అర్జునుడు. అంతే గాయం తిని పడిపోయాడు. అంతేగాని పక్కన వెళ్ళిపోతుంటే కన్నుల తెరిచి చూడలేదండి భీష్ముడు. తను యుద్ధం చేశాడు, దెబ్బతిని గాయపడి ఉన్నాడు.